రైట్గా ఎంతలా నిఘా పెట్టినా, ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని కేసులు పెడుతున్నా, ఆఖరికి చెప్పకూడదు పెడుతున్నా సరే డ్రగ్స్ మాఫియా ఆగడాలు ఆగట్లేదు. మహానగరంపై మత్తు మరక చెరిగిపోవడం లేదు. ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు, అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతూ ఉంటారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ఒక ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. 12 లక్షల రూపాయలు విలువైన హెరాయిన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తండ్రి కొడుకును అరెస్ట్ చేయడం ఇక్కడ మన ట్విస్ట్. కుటుంబ పోషణ కోసం తండ్రి కొడుకు మరికొందరితో కలిసి ఈ దందాన్ని నడిపిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, జేసా బాప్ వేసా పుత్తర్ అన్నట్టు ఇప్పుడు ఎవరి అడుగుజాడలు ఎవరు నడిచారు? తండ్రి కొడుకు. సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు మన్నించాలంటారు, వాళ్ళు సరైన దారిలో తీసుకురావాలంటారు. ఈ కేసు బట్టి పోలీసులు ఏం చెప్తున్నారు? తండ్రి కొడుకును అరెస్ట్ చేసిన తర్వాత ఏం తెలుస్తోంది? అంటే తండ్రి కొడుకులు గతంలో హైదరాబాద్లో పట్టుబడ్డారు, ఆ తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా ఈ రకంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. తండ్రి ఏదైతే మొత్తం డ్రగ్స్ని ఇతర రాష్ట్రాల నుంచి ప్రొక్యూర్ చేస్తే, ఈ కొడుకు మాత్రం మొత్తం రాష్ట్రాల్లో ఏదైతే దాదాపు మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆయన డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు ట్రైన్ ద్వారా కూడా ఆయన ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు మాత్రం పోలీసులు చెప్తున్నారు. దాదాపు ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆడిషన్లో పోలీసులు గత కొద్ది రోజులు ఒకవైపు యుద్ధం చేస్తుంటే, ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ముఠాలు కూడా దీనికి సంబంధించి విచ్చలవిడిగా డ్రగ్స్కి సంబంధించినటువంటి ముఠాలు కూడా భయం లేకుండా ఈ డ్రగ్స్ విక్రయాలు కొనసాగిస్తున్నారు. దాదాపు మనం గడిచిన వారం రోజులుగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ రాచకొండ పరిధిలో పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ అనేది పట్టుబడుతున్నాయి. రోజు కొన్ని 100 గ్రాముల చొప్పున కొకైన్ కావచ్చు, హెరాయిన్, ఆ తర్వాత ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 100 గ్రాముల హెరాయిన్ ఈరోజు ఉదయం రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకుంటే, కొద్దిసేపటి క్రితం సైబరాబాద్కి సంబంధించిన పోలీసులు దాదాపు 90 గ్రాముల ఎండిఎంఏకి సంబంధించిన డ్రగ్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్కి సంబంధించిన ముఠాలపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. నార్కోటిక్స్కి సంబంధించిన వింగ్ పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ ఏదైతే ఈ కన్జ్యూమర్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా బయటకు తీసుకురావడంతో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించిన మూలాలన్నీ కూడా బయటపడుతున్నాయి. గతంలో ఈ పబ్స్ కావచ్చు, ఆ తర్వాత నగర శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి ఫామ్ హౌస్లోనే ఈ డ్రగ్స్ పార్టీ కావచ్చు, ముజ్రా పార్టీ, ఆ తర్వాత ఇటువంటి రేవ్ పార్టీలు జరిగిన ఉదంతాలకు చూసాం. కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది మొత్తం ఇటు విద్యార్థులకు కూడా పాకిపోయింది. కాలేజీలో కావచ్చు, ఆ తర్వాత స్కూల్లో డ్రగ్స్ విక్రయాలు జరపడం, ఆ తర్వాత దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ ఎంప్లాయర్లు కూడా ఈ గంజాయి లాంటి వాటికి బానిసలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈ విక్రయాలకు సంబంధించి ఏదైతే డ్రగ్ పెడ్లర్లు ఉన్నారో వాటందరికీ సంబంధించి వాటిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్ పెడ్లర్లు కావచ్చు, ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ విక్రయిస్తున్నారో కన్జ్యూమర్స్కి సంబంధించి డాటాను సేకరిస్తూ ఈ మొత్తం ఎంతమంది ముఠాలు హైదరాబాద్లో ఉన్నాయన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు సీరియస్గా ఒక స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే క్రమంలో పెద్ద మొత్తంలో రోజు డ్రగ్స్ అనేది కూడా పట్టుబడుతున్నాయి. దాదాపు కొన్ని 100 గ్రాముల చొప్పున పట్టుబడుతున్నటువంటి డ్రగ్స్ వాటి విషయంలో కూడా పోలీసులు ఇంకా సీరియస్గా ఉన్నారు. ఈ మొత్తం కన్జ్యూమర్స్, గతంలో కేవలం కన్జ్యూమర్స్ని కౌన్సిలింగ్ చేసి వదిలిపెట్టేవారు, కానీ ఇప్పుడు కన్జ్యూమర్స్ని కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడంతో పాటు వారిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేస్తున్నారు. ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయంలో పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు, ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ముఠాలు కూడా అంతే విచ్చలవిడిగా ఈ డబ్బు కోసం, ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బు డ్రగ్స్ విక్రయాల ద్వారా వస్తుంది కాబట్టి ఈ డ్రగ్స్ విక్రయాల ద్వారా కూడా ఈ ముఠాలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఈ మొత్తం డ్రగ్స్కి సంబంధించిన విషయంలో ఎక్కడైతే ఈ తయారవుతుందో ఆ తయారవుతున్నటువంటి ఫ్యాక్టరీస్ పైన కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. డ్రగ్స్ మూలాల్లోకి వెళ్ళి డ్రగ్స్ని మొత్తం డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భాగంగా నార్కోటిక్ వింగ్ని మరింత స్ట్రెంథన్ చేస్తాం. నార్కోటిక్కి సంబంధించిన బ్యూరో కావాల్సినటువంటి అత్యాధునిక పరికరాలు, ఎందుకంటే డ్రగ్ డిటెక్టివ్ కిట్ ద్వారా మొత్తం పెద్ద ఎత్తున సత్ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా మొత్తం పెద్ద మొత్తంలో కిట్లు సరఫరా తీసుకొచ్చి ర్యాండమ్గా పబ్స్ కావచ్చు, ఆ తర్వాత కాలేజ్ స్కూల్స్, ఆ తర్వాత ఐటీ కంపెనీలో కూడా ఇలాంటి తనిఖీలు చేయడం ద్వారా ఈ డ్రగ్స్ అనేది కొంత తగ్గుతుందనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్ అందించినందుకు.